నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే గిరిబాబు గారు నమస్తే అండి సార్ గిరిబాబు గారు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ బజ్ బాగా ఎక్కువైపోయింది అంటే మ్యూచువల్ ఫండ్స్ సహీ హై మ్యూచువల్ ఫండ్స్ నిజమే కదా అంటూ కూడా టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు రన్ చేస్తుంటారు అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయండి అని అందరూ చెప్తూనే ఉంటారు కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఎటువంటి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ముందు ఎటువంటి తప్పులకి దూరంగా ఉండాలి ఎటువంటి విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు అంటే మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు వచ్చేస్తాయి ఇన్వెస్ట్ చేయండి కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఇటువంటి విషయాలు మన వైపు నుంచి మనం క్రాస్ చెక్ చేసుకోవాలనే విషయాలు చాలా తక్కువ మంది చెప్తుంటారు కాబట్టి అండ్ ఈ సందర్భంగా మీరైతే ఏం చెప్తారు అసలు యా యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ సహీ హై అనేది దాని యొక్క పూర్తి స్లోగన్ కాదు మ్యూచువల్ ఫండ్ సహీ హై అడ్వైజర్ జరూరీ హై ఒకవేళ మ్యూచువల్ ఫండ్ సహీ హై అయితే మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి ఈ మ్యూచువల్ ఫండ్స్ మీరు పెట్టగానే డబ్బులు ఇచ్చేస్తే అనుకుంటే ఈ పార్టీకి అందరు కోటేశ్వర్లు అయిపోయేవాళ్ళు అసలు బ్యాంకులలో ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ్లే కాదు అవునా సో మ్యూచువల్ ఫండ్ సహీహే కానీ ఆ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు సహీహే మనము సరిగా ఇన్వెస్ట్ చేస్తే అయితే ఇక్కడ జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ని అందరూ ఒక ప్రోడక్ట్ లాగా చూస్తున్నారండి ఇట్స్ నాట్ ఎ ప్రోడక్ట్ ఇట్స్ ఎ సొల్యూషన్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక సొల్యూషన్ దేనికి మీ యొక్క గోల్స్ అచీవ్ అవ్వడానికి మీ యొక్క నీడ్స్కి మీ యొక్క లైఫ్ టైం ఏదైతే మీ ప్లాన్స్ ఉంటాయో వాటిని అచీవ్ చేసుకోవడానికి మీ యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక భద్రత కోసం అన్నిటికంటే బెస్ట్గా ఉపయోగపడే ఒక సొల్యూషన్ అంతేగాని ఇది ఒక ప్రోడక్ట్ కాదు కానీ ఏమైపోయింది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల దీని ఒక ప్రోడక్ట్ లాగా చూస్తున్నారు నేను పలానా ఫండ్లో పెడితే పెరిగిపోతుంది పలానా ఫండ్లో పెట్టండి అని మ్యూచువల్ ఫండ్ గురించి యూట్యూబ్లో కానీ చాలామంది ఫిఫ్యన్సర్స్ యాడ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఏంటి సింపుల్గా పలానా ఫండ్ ఇంత పర్ఫామ్ చేసింది పలానా ఫండ్ ఇన్ని ఇంత పర్ఫామ్ చేసింది పలానా ఫండ్ వంద శాతం పెరిగింది పలానా ఫండ్ యాభై శాతం పెరిగింది అని చెప్పేస్తుంటారు బట్ దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి ఎందుకు పెరిగింది ఇది పాస్ట్ పర్ఫార్మెన్సు విల్ ఇట్ రిపీట్ అగైన్ అనేది ఏది పట్టించుకోకుండా దీన్ని అందరికీ బాగా ఇదొక పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయి అనేలాగా చేస్తున్నారు కానీ అదే నిజమైతే అసలు ఈ రోజున ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక రూపాయలు ఉండేది కాదు అంత ఇటు వచ్చేవాళ్ళు కానీ అది కరెక్ట్ కాదు మ్యూచువల్ ఫండ్స్ సహీయ్ కరెక్టే కానీ ఎప్పుడు సహీయా మీరు ప్రాపర్గా మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే ఆ మిస్టేక్స్ ఏంటి మనం ఏమి అవాయిడ్ చేయాలి ఆ మిస్టేక్స్ మనం చూద్దాం ఇప్పుడు యాక్చువల్గా సో మనం ఫస్ట్ మనం గుర్తించాలి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మనం ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లీటర్ పాలు ఇచ్చా నేను ఈ పాలు వెయిట్ చేయండి అని చెప్పాను అప్పుడు నన్ను ఏమవుడుతారు మీరు దేనికోసం ఈ పాలు అడుగుతారు తాగడం కోసం అయితే ఒకలాగా వెయిట్ చేయాలి తోడేయడానికి పెరుగు కోసం ఒకలాగా వెయిట్ చేయాలి కోవా చేయాలంటే ఒకలాగా వెయిట్ చేయాలి కీర్ చేయాలంటే ఒకలాగా వెయిట్ చేయాలి లేదా దీంతో నేను నెయ్యి తీయాలంటే ఒకలాగా వెయిట్ చేయాలి అంటే మీ పర్పస్ పట్టి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ హీట్ మారిపోయి ఉంటుంది మీ పర్పస్ ఏంటని బట్టే కదా మనం పొయ్యి మీద పెట్టేది అది ఎంత దూరంగా పాలు వేడి చేయాలా లేకపోతే బాగా కలిపి దాన్ని చిక్కగా చేయాలా ఎంత చేయాలనేది మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి అలాగే ఫస్ట్ మీ గోల్ ఏంటి ఈ డబ్బులు ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు మీ పాప పెళ్లి కోసమా మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసమా మీ రిటైర్మెంట్ ప్లాన్ కోసమా మీరు ఇల్లు కట్టుకోవడానిక కారు కొనుక్కోవడానిక లేకపోతే వెకేషన్కాన్నిటి కోసం ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం వెకేషన్ అంటే అమ్మమ్మ గారింటికి నానమ్మ గారింటికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా కాదు వెకేషన్ అంటే నేను సింగపూర్ వెళ్ళాలి మలేషియా వెళ్ళాలి ఎటో వెళ్ళాలి సో మీ కోరికలు మారిపోయాయి కదా మన జీవన విధానం మారిపోయింది కదా మీకు పెరుగుతున్నాయి ఏంటి ధరలు కాదు ఖర్చులు పెరుగుతున్నాయి ఆ పెరిగే ఖర్చులకు అనుగుణంగా ఎలా ఉండాలి అనే ప్రకారంగా మన గోల్స్ ప్రకారంగా మనము డిఫైన్ చేసుకోవాలి నేను ఎందుకోసం నేను చేస్తున్నాను అనేది అందుకే దీంట్లో ఫస్ట్ మనం చేయకూడదు పని ఏంటంటే షుడ్ నాట్ నెగ్లెక్ట్ ది గోల్స్ మనము డిఫైన్ చేసుకోవాలి ఏ గోల్ కోసం చేస్తున్నాం అనేది అది ఫస్ట్ మనం చేయకూడని మిస్టేక్ ఆ గోల్స్ డిఫైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఎంచుకోవాలి అది ఫస్ట్ థింగ్ అంటే మనం నేను చెప్పినట్టుగా పాలు కాయాలంటే మీకు ఏ పర్పస్ కోసం కాస్తున్నామో అలాగే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో తెలిసి ఉండాలి అలా తెలియకుండా గుడ్ ఎదు చేయబడ్డట్టుగా ఏదో పెట్టాము మ్యూచువల్ ఫండ్ పెరిగిందంట అని ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎప్పుడు చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ కాదు ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టు అచీవ్ యువర్ గోల్ నీడ్ రిక్వైర్మెంట్ అలాగా ఉండాలి అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ మీకు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక రిస్క్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది అంటే రిస్క్ అనే నేను రిస్క్ కూడా అనను ఒలటాలిటీ అనేది అసోసియేట్ అయి ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో ఈ ఒలటాలిటీ లేదా రిస్క్ అనేది ఎంతవరకు మీకు టాలరెన్స్ ఉంటుంది నా రిస్క్ అప్పటెట్ ఏంటి అది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు చాలామంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో స్మాల్ క్యాప్స్ విపరీతంగా పర్ఫామ్ చేశాయి పిఎస్యూ ఫండ్స్ విపరీతంగా టూ త్రీ టైమ్స్ అయిపోయాయి డిఫెన్స్ ఫండ్స్ పెరిగిపోయాయి అయితే ఇవన్నీ పెరిగి మళ్ళీ ఏదైనా ఒక కరెక్షన్ వస్తే కింద పడతాయి ఈ పడ్డప్పుడు నా రిస్క్ అప్పటైట్ ఎంత ఈ రిస్క్లో నా టాలరెన్స్ ఎంత ఈ వొలటాలిటీ ఎంత ఉంటుంది నేను తట్టుకోగలను అనేది అర్థం చేసుకోవాలి ఈ రిస్క్ అపటైట్ అనేది అనలైజ్ చేసుకోకుండా వొలెటాలిటీ అనేది అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు ఇది సెకండ్ మిస్టేక్ ఇది అసలు చేయొద్దు అట్లాగే ఇంకొక పెద్ద మిస్టేక్ చేసేది ఏంటంటే చేజింగ్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్ సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసేసి వాట్ ఆర్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేసేసి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొట్టగానే పలానా మ్యూచువల్ ఫండ్ నుంచి ఇంత పెరిగింది పలానా మ్యూచువల్ ఫండ్ ఐదేళ్ళు పెరిగింది పలానా మ్యూచువల్ ఫండ్ పదేళ్ళు పెరిగిందని చెప్పేసి చేజింగ్ ద ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఆ పాస్ట్ పర్ఫార్మెన్స్ని చేజ్ చేసి అందులో పెట్టేస్తూ ఉంటారు ఒకవేళ పాస్ట్ పర్ఫార్మెన్స్ నిజమైతే ఎప్పుడు అయ్యే ఫండ్స్ ఉండాలి కదా మీరు చెక్ చేసుకోండి ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి మీరు యాక్సిస్ చిప్ యాక్సిస్ స్మాల్ క్యాప్ కెనరా బ్లూ చిప్ ఐసెస్ బ్లూ ఇలాంటి ఫండ్స్ అని జస్ట్ పేర్లు కొట్టండి ఇట్లా మీకు వీ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయమని రికమెండేషన్స్ త్రీ ఇయర్స్ ఎగో ఫోర్ ఇయర్స్ ఎగో ఫైవ్ ఇయర్స్ కనపడతాయి వీడియోలో ఇవాళ చూడండి ఆ ఫండ్స్ అన్ని వాళ్ళు ఎక్కడున్నాయో అన్ని బాటమ్ నుంచి ఫస్ట్ ఉంటాయి లిటరలీ బాటం నుంచి ఫస్ట్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఏవైతే రికమెండ్ చేశారో ఇన్ఫ్లుయెన్సర్స్ అవన్నీ ఈ రోజు బాటం నుంచి ఫస్ట్ ఉన్నాయి అలాగే ఇవాళ రికమెండ్ చేస్తున్నారు కదా ఇవి త్రీ ఇయర్స్లో చూడండి తెలిసిపోతాయి తర్వాత స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరుగుతుంటాయి కదా మీరు ఒకసారి మనీ కంట్రోల్ కానీ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి ఇవాళ ఏం స్టాక్స్ పెరిగాయో ఒక లిస్ట్ రాయండి రేపేం పెరిగాయో లిస్ట్ రాయండి అట్లా కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయండి ఏమేమి పెరుగుతున్నాయని వాటి మొత్తం నుంచి కామన్ స్టాక్స్ తీయండి మీకు దాదాపుగా టెన్ పర్సెంట్ కూడా కామన్గా ఎప్పుడు పెరగవు ఎప్పుడు సైకిల్ మారుతూ ఉంటుంది విన్నర్స్ రొటేట్ అవుతూ ఉంటారు నిన్న పెరిగిన స్టాక్ రేపు పెరగదు రేపు పెరిగిన స్టాక్ హెల్లి పెరగదు అలా ఒకటి రెండు మాత్రమే క్యారీ ఫర్వర్డ్ అవుతాయి అది ఎంతకాలం వద్దో తెలియదు అలాగే ఫండ్స్ కూడా అంతే ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ ఫండ్ కూడా టూ టు త్రీ ఇయర్స్ మించి ఒక టాప్ సైకిల్లో టాప్ హోటల్ ఉన్నది లేదు ఎప్పుడు కూడా టాప్ హోటల్ నుంచి సెకండ్ థర్డ్కి పడిపోతే మళ్ళీ కింద ఉంది పైకి వెళ్తే ఇది మారుతూనే ఉంటుంది మీరు అసెట్ లొకేషన్ చార్ట్ ఉంటుంది మీకు వెబ్సైట్ దొరుకుతుంది ఈ అసెట్ లొకేషన్ చార్ట్లో గత పదిహేను సంవత్సరాలలో హార్డ్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మించి ఏ అసెట్ కూడా టాప్లో పర్ఫామ్ చేసింది లేదు అదే కేటగిరీ ఆఫ్ ద స్టాక్స్ ఫండ్స్ ఆల్సో లార్జ్ మిడ్ స్మాల్ ఫ్లెక్సీ మల్టీ ఇవన్నీ తీసుకొని అసెట్స్ తీసుకుంటే ఏ ఒక్క కేటగిరీ ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ మించి టాప్ క్వార్టర్లో కంటిన్యూ పర్ఫామ్ చేయదు అది మారిపోతుంటాయి అయితే మీరేం చేస్తారు ఇవాళ టాప్లో ఉందని ఇన్వెస్ట్ చేస్తారు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ అది రేపు పొద్దున ఏమైంది కింది పెద్ద మార్చేస్తారా మీరు మీరు రైల్వే టికెట్ తీసుకునేటప్పుడు ఒకప్పుడు ఇప్పుడు కాదు రెండు లైన్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ నిలబడతారు అది ముందు వెళ్తుంటుంది అక్కడ నిలబడతారు ఇది ముందు వెళ్తూ ఉంటుంది మీరు అది ముందె అక్కడికి వెళ్తే ఇది వెళ్తారు అప్పుడు రైల్వేజ్ అవుతారు రైలేదు అవుతారు లేదు లేదు అదే ముందు పోతే అక్కడికి వెళ్తారు ఇది వెళ్తూ ఉంటుంది మీరు ఎటు కాకుండా అక్కడే ఉంటారు రెండు లైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో పాస్ట్ పర్ఫార్మెన్స్ చేసి చెయ్యొద్దు పాస్ట్ పర్ఫార్మెన్స్ని దేనికోసం చూడాలి ఆ ఫండ్ యొక్క చర్నింగ్ రేషియో ఎంత ఉంది ఆ ఫండ్లో ఉన్న స్టాక్స్ ఏంటి పోర్ట్ఫోలియో ఏంటి ఇప్పుడు ఆ స్టాక్స్ ఎక్కడ ఉన్నాయి పోర్ట్ఫోలియో అదే ఉందా లేదా ఫండ్ మీద అతనే ఉన్నాడా లేదా చర్నింగ్ రేషియో ఎలా ఉంది దాంట్లో ఉన్న షార్ప్ రేషో ఎంత ఇవన్నీ చాలా ఎన్లెస్ట్ చేయాలి ఆ ఫండ్ మీద ఎంత రిస్క్ తీసుకొని ఎంత రివార్డ్ జనరేట్ చేశాడు అనేది మనం గమనించాలి సో మోర్ ద రిస్క్ మోర్ ద రిటర్న్స్ కాదు లెస్ ద రిస్క్ హయ్యర్ రిటర్న్స్ జనరేట్ చేయగలగాలి ఇదంతా మనకు డేటా దొరుకుతుంది ఇదంతా చూసుకొని చేయాలి కనుక పాస్ట్ పర్ఫార్మెన్స్ని గుడ్డిగా ఫాలో అవ్వద్దు తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారు ఈ మధ్య కాలంలో మీకు ఇండెక్స్ ఫండ్ వెళ్ళిపోండి ఇండెక్స్ ఫండ్లో అయితే లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది తర్వాత డైరెక్ట్ ఫండ్స్కి వెళ్ళండి లో ఎక్స్పెన్స్ రేషియో అని ఎక్స్పెన్స్ రేషియో గురించి చాలా హైలైట్ చేస్తూ ఉంటారు ఎక్స్పెన్స్ రేషియో గురించి అంటే ఒక వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ తక్కువ ఉన్నంత మాత్రాన అది బిభత్సంగా పర్ఫామ్ చేస్తుందని చూసుకోండి మీరు కావాలంటే నార్మల్ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ చేసినప్పుడు అక్కడ మీకు డిఫరెన్స్ ఎంత వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసో మా అయితే ఒక పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది చాలా వన్ పర్సెంట్ డిఫరెన్స్ వేసుకున్నా కూడా మీరు ఇండెక్స్ ఫండ్స్ లో ఎక్స్పెన్స్ రేషో ఇన్వెస్ట్ చేయండి ఇండెక్స్ ఫండ్స్ గ్యారంటీగా ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తాయి ఇన్వెస్ట్ చేయండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే ఇన్వెస్ ఇండెక్స్ ఫండ్స్ చెప్తూ ఉంటారు ఈ ఇండెక్స్ ఫండ్స్ చూడడానికి వన్ ఆఫ్ ద పారామీటర్లు లో ఎక్స్పెన్స్ రేషో అని కానీ కొంచెం ఒక వన్ పర్సెంట్ ఎక్కువ ఎక్స్పెన్స్ రేషో ఉన్న సెక్టారల్ థిమాటిక్ స్మాల్ క్యాప్స్ వీటిలలో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ గతంలో కానీ ఫ్యూచర్లో కానీ చూసుకుంటే డెఫినెట్లీ ఈ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో థీమాటిక్ సెక్టోరల్ అంటే ఒక వన్ పర్సెంట్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్లీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా ఇండెక్స్ కంటే పర్ఫామ్ చేస్తాయి చెక్ చేసుకోండి కావాలండి మీరు అక్కడ వన్ పర్సెంట్ కోసం మీరు కాంప్రమైజ్ అయితే ఫైవ్ పర్సెంట్ పర్ యానం రిటర్న్స్ మిస్ అవుతారు మీరు స్మాల్ క్యాప్స్ తీసుకోండి సెక్టర్ తీసుకోండి ఇవన్నీ కూడా మోర్ దెన్ త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా పర్ఫామ్ చేస్తాయి అలాగే ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానిటరింగ్ ది గోల్స్ మానిటరింగ్ ది పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ పోర్ట్ఫోలియో ఇది కూడా చేయాలి ఈ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయకుండా మన పాస్ మన యొక్క పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ చూసుకోకుండా మార్కెట్ ఎలా వెళ్తుంది నా పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఈరోజు మార్కెట్ ఎంత పెరిగింది నా పోర్ట్ఫోలియో ఎంత పెరిగింది ఇది ఇన్లైన్ విత్ ద మార్కెట్ ఉందా లేదని మన పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అండ్ మానిటరింగ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం తప్పు కనుక మెయిన్గా మనం చూడాల్సినంటి ఏంటి పోర్ట్ఫోలియో రీబాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మానిటర్ చేస్తూ ఉండాలి పాస్ పర్ఫార్మెన్స్ చూడకూడదు ఎక్స్పెన్సివర్ రేషియోకి హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వకూడదు హైయెస్ట్ వెయిటేజ్ ఇవ్వకూడదు ఎక్స్పెన్షన్ తక్కువ ఉండాలి తక్కువ ఉండాలని చెప్తుంటారు నాకు తక్కువ ఉన్నంత మాత్రాన్ని ఎక్కువ పర్ఫార్మెన్స్ అని రాదు కొన్ని ఎక్కువ ఉన్నంత మాత్రాన్ని తక్కువ పర్ఫార్మెన్స్ అని రాదు అసలు ఎక్స్పెన్సివర్షో హ్యాస్ ఎ వెరీ లిమిటెడ్ రోల్ టు ప్లేస్ ఇవన్నీ చూసుకొని మిస్టేక్స్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ గిరి థ్యాంక్ యూ అండి